రాజకీయ పార్టీగా లేదా ప్రతిపక్షంగా ఉండటం వేరు, అధికార పక్షంలో ఉండటం వేరు. అధికార పక్షపు అనుభవం అన్నటువంటిది ప్రతిపక్షపు అనుభవం రెండు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుసు. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎప్పుడో 82లో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి చాలామందికి అది తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు ఎంతటి ఎంజాయ్మెంట్ ఉంటుంది, అధికారం పోయిన తర్వాత ఎంతటి హెరాస్మెంట్ ఉంటుంది అన్నటువంటి. ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంజాయబుల్ మూమెంట్స్ కావాలని వాళ్ళ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫీల్ అవుతూ వచ్చారు. నాయకులు కూడా అనేక మంది ఎక్స్పెక్ట్ చేశారు. అయితే గెలిచిన వాళ్ళు 151 కావడం, దానికి తోడుగా పార్టీ యాక్టివిటీల మీద పర్యవేక్షణ పెద్దగా జగన్కి లేకపోవడం, మొదటి నుంచి కూడా ఒక కార్పొరేట్ కంపెనీని నడిపినట్టు నడుపుతున్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారాల్లో అందరినీ సాటిస్ఫై చేసి చంద్రబాబు గారికి మళ్ళీ ఎవరు అసంతృప్తి ఉంటాడని పిలిచి మాట్లాడటం, సవరించడం, సర్దుబాటు చేయడం లాంటివి అయితే చేయట్లేదు. దాని పర్యవసానం పెద్ద ఎత్తున అసహనం. ఒక ధర్మాన మాట్లాడినా, లేకపోతే ఒక ఏది ఆనం మాట్లాడినా, లేకపోతే సుబ్బారావు గుప్తా మాట్లాడినా, ఇట్లాంటివన్నీ కూడా ఆ అసంతృప్తి అసహనంలో నుంచి వస్తుంది. ఇప్పుడు పార్టీ పదవులు ఎప్పుడో 2016 టైంలో వేసిన పదవులే ఇప్పటిదాకా ఉన్నాయి. వాళ్ళలో చాలామంది వేరే పదవులు కూడా పొందేశారు. ఇప్పుడు ఆ కసరత్తును విజయసాయిరెడ్డి చేస్తున్నారు. కానీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి అటు ప్రభుత్వం నుండి ఈ పని ఆ పని కావాలనిపిస్తుంటుంది. అదే సందర్భంలో కొన్ని చోట్ల కాంట్రాక్టులు తమ చెయ్యాలన్నటువంటి కసితో కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని కాకుండా మాకు ఇవ్వాలి అన్నటువంటి. బట్ అలా తీసుకున్నటువంటి చోట్ల ఎమ్మెల్యేలు ఇప్పించిన చోట డబ్బులు రాకపోవడం, దాంతోనూ అసంతృప్తి ఉంది. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సంతృప్తి లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, అసంతృప్తి లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ సందర్భంలోనే చంద్రబాబును గుర్తు చేసుకున్నారు. ఆయనైతే వాళ్ళందరినీ కాపాడారు, నడుపుకొచ్చారు అన్నటువంటిది. ఇది కీలకమైనటువంటి వ్యవహారం.